హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం రసగుల్లా తయారు చేసుకుందామండి. అది కూడా నార్మల్గా పాలు విరగొట్టుకొని పన్నీర్తో చేసుకుంటాం కదా, అలా కాకుండా బొంబాయి రవ్వతోటి చాలా ఈజీగా తయారు చేసుకుందాం. ఈ రసగుల్లాలు చాలా రుచిగా ఉంటాయండి, అలాగే మనం చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ రసగుల్లాలు తయారు చేసుకుంటానికి ఏం చేయాలంటే, స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఆ బాండిలోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 4 కప్పులు పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన్నింటినీ కూడా ఈ కడాయిలోకి యాడ్ చేసుకొని పాలన్నీ కూడా బాగా మరిగేలాగా చూసుకుందాము. మనకి పాలన్నీ కూడా బాగా మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మిల్క్ తీసుకున్నామో 4 కప్స్, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ రవ్వంతా కూడా మనకి దగ్గరకు వచ్చేదాకా బాగా కుక్ చేసుకుందాము. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి. మనకి మొత్తం అంతా కుక్ అవ్వటానికి కేవలం 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుందండి. ఈ రవ్వ రసగుల్లాలు చేసుకోవటం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు ఇంత ఈజీయా ఇంత టేస్టీయా అనుకుంటారు, ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని కూడా మనం చపాతి పిండి ఏదైతే కన్సిస్టెన్సీలో వస్తుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలాగా తిప్పుకుంటూ మొత్తాన్ని కూడా బాగా కుక్ చేసుకుందాము. చూసారా, మనకి 80% దాకా కుక్ అయిపోయింది. ఇంకొక 20% పాటు ఇట్లానే కుక్ చేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉందామండి. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం దగ్గర పడిపోయింది. ఇలాగా ఇలాంటి టైంలో మనం ఆపకుండా ఇలాగ తిప్పుకుంటూనే ఉండాలి. మొత్తం అంతా కూడా బాగా కలిశాక దీంట్లోకి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి, మనకి రవ్వ చేతులకి అంటుకోకుండా అలాగే చాలా టేస్టీగా ఉండాలంటే దీంట్లోకి 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల దాకా ఇలాగ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా రవ్వలోకి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా చల్లారేలాగా వెయిట్ చేద్దాము. మొత్తం చల్లారాక చేతులకి కొంచెం కొంచెంగా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని మధ్యలోకి కొంచెం హోల్ లాగా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదాం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ అన్నిటినీ తీసుకున్నానండి. వీటన్నిటినీ కూడా ఇలాగ రౌండ్ గా బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఇలాగే మొత్తం అన్ని బాల్స్ ని కూడా తయారు చేసుకుందాము. ఈ బాల్స్ లోకి ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ ని తయారు చేసుకుంటానికి ముందుగా స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పంచదారని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 3 కప్పులు వాటర్ ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా లైట్ గా మరిగేదాకా మరగ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ లోకి ముందుగా మనం తీసుకున్న పంచదార మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని పంచదార మొత్తం కూడా వాటర్ లోకి కలిసి బాగా కరిగేదాకా ఇలాగే తిప్పుకుంటూ కరగబెట్టుకుందాము. నేను ఫ్లేవర్ కోసం 2 యాలకులని యాడ్ చేస్తున్నానండి. మీకు యాలకుల ఫ్లేవర్ ఇష్టం లేకపోతే వదిలేయండి. యాలకులన్నీ కూడా వాటర్ లోకి కలిసి పంచదార అంతా కూడా కరిగేదాకా మొత్తాన్ని తిప్పుకుంటూ బాగా బాయిల్ అయ్యేదాకా ఇలాగే వెయిట్ చేద్దాము. మనకి ఆ రవ్వ బాల్స్ దీంట్లోకి కలిసి ఆ పంచదార సిరప్ లోకి డిప్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి మొత్తం అంతా కూడా బాగా కరిగి బాయిల్ అయిపోయింది. మనకి ఈ షుగర్ సిరప్ మొత్తం 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న రసగుల్లాల్ని 1 బై 1 కేర్ఫుల్గా వాటర్లోకి డ్రాప్ చేసేసుకొని మొత్తాన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మనకి షుగర్ సిరప్ అంతా కూడా రసగుల్లాలకి బాగా పడుతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకి ఇదంతా కూడా బాయిల్ అయ్యి రసగుల్లాలు బాగా పీల్చుకున్నాక దీంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ ని పైన చల్లుకొని తింటే ఉంటాయండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి నాకు ఈ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ కుక్ అయిపోయినాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటి మొత్తాన్ని కూడా వేరొక బౌల్ లోకి తీసి పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని రసగుల్లాల్ని పెట్టేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన రసగుల్లా తయారైపోయిందండి. నేనన్నట్లు కొంచెం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని
పైన మంచి ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వుని, న్యాచురల్ కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నానండి. ఇలాగే మొత్తానికి యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకోవటమే. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. దీన్ని గనక తింటే మినిమం 4 నుంచి 5 రసగుల్లాలు ఒక్కళ్లే తినేస్తూ ఉంటారండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.